అలర్ట్ నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లి కూడా చెప్పి దాన్ని తీసుకొని ఎవలింటి కాలుగొండు. అదేందమ్మా ఒక్కసారి గట్లంటివి? ఎటు కాకుండా నడుమంత్రాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా? కడుపుల పేగుల్లేనున్నాం. కనికరించు తల్లి. కంగారు పడకే రంగి. పని చేయొద్దని అన్నా గాని పైసలేనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి. మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను పిలిపించినప్పుడే రాన్రి. సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి. నువ్వు సల్లగా ఉండాలమ్మా. పొద్దు ఒడిసింతసేపైంది, ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్ధైతే లేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడువై. ఇట్లా పొద్దెక్కేదాకమంటే ఇంట్లో పనులు ఎవ్వరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ షీపురు బట్టి ఏడు లోగిళ్ళ లూడ్సి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి. ఓ అలాగే అత్తయ్య, అలాగే.
ఏంటి? అస్తమానం పనే కాదమ్మా. అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా, అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకుని తింటే అదే పరమానం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కాపులుంటాదే. తిను తిను. మైనావతీ, ఓ మైనావతీ, ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? అమ్మా నిన్నేమన్నాదా, అందుకే రంది పడుతున్నవా? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? తెలుసును మైనావతి, నా తల్లి మనసింత గొప్పదేనని, తొందర పడి తను మాటలు అన్న చేసిన తప్పు దిద్దుకుంటదని. ఇంటి కోడలిగ నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు. కష్టాలన్నవి నిన్ను చేరవు, మనదెంత భాగ్యమో. ఓ నా మైనావతి, మన బ్రతుకంతా స్వర్గం. ఓ నా మైనావతి. దీని సంగతి, దీని బలుపు సంగతి. మైనావతి అమ్మా, మైనావతి వస్తున్నానంతయ్య. తన బాధలు చెప్పి భర్తను బాధ పెట్టుట ఇష్టం లేక, అత్తను ఎదిరించాలేక, కష్టాలను మోయాలేక, మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న. మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న. కష్టాలు పడుతూ కూడా